హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కనీస విద్యార్హత లేకున్నా నేరుగా డిగ్రీ చదువుకోవడానికి అవకాశం అయితే లభించింది. బీఆర్ అంబేద్కర్ వర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డిగ్రీ కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఎవరైతే ఇంటర్ టెన్త్ లేని వాళ్ళు ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందినవారు. ఓకే ఫ్రెండ్స్, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్క కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి కనీస విద్యార్హత లేకుండా నేరుగా డిగ్రీ చదువుకునే వారికి బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ అర్హత పరీక్ష 2020కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్ 4 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. ఏప్రిల్ 4 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత లేని అభ్యర్థులు 2020-21 విద్యా సంవత్సరం కోసం బీఏ, బీకామ్, బీఎస్సీ 3 ఏళ్ళు డిగ్రీ ప్రోగ్రాంలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కాగా వారికి 1 జూలై 2020 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. విశ్వవిద్యాలయం పోర్టల్ ద్వారా విద్యార్థులు స్టడీ పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 300 రూపాయలు పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. అప్లై చేసుకోవడానికైతే మీకు 300 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. పరీక్షను 19 ఏప్రిల్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. అర్హత సాధించిన అభ్యర్థులు 2 తెలుగు రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లలో 2020-21 విద్యా సంవత్సరానికి బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో చదివేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరిన్ని వివరాల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో లేదా హెల్ప్ డెస్క్ నంబర్ 7382929570ను సంప్రదించాలని సూచించారు. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేసి అయితే మీరు ఎలా అప్లై చేయాలో చూసుకోవచ్చు. మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే హెల్ప్ డెస్క్ నెంబర్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ పైన. దీన్ని కాల్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్.